అలెన్ మస్క్ ఇండియాలో జరిగిన ఎన్నికలపై చేసిన కామెంట్స్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ఈవీఎంల వల్ల భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరుపై ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని గాని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవాలనుకుంటే ఈవీఎంలపై ఎంక్వైరీ జరగాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వీటిపై ఆలోచన చేయాలన్నారు. ఇలన్ మస్క్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ మీద చేసిన కామెంట్స్ వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్న పరిస్థితిని నేనైతే వ్యక్తిగతంగా గమనించిన 2018 ఎలక్షన్స్లో నా ఎలక్షన్స్లో జరిగిన అవకతవకల అంశాలన్నీ కూడా ఈరోజు ఇలన్ మస్క్ అభ్యంతరాల రూపంలో విన్న పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరు మీద వాళ్ళను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది కానీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండెంట్స్ను తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ను కనుక పెట్టి ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ కనుక జరిపితే వాస్తవాలు బయటకు తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్తున్న ఈవీఎంల వల్ల వాటి యొక్క స్టాంటిటీని వాటి యొక్క సామర్థ్యాన్ని ఇలా భారతదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.